ओम नमस्ते। शुभम भवतु। पठामि संस्कृतम् नित्यम्, नित्यं वदामि वदामि संस्कृतम् संस्कृतं सदा, सदा ध्यायामि ध्यायामि संस्कृतम् संस्कृतं सम्यक्, सम्यक् वन्दे वन्दे संस्कृतमातरम्। संस्कृतमातरम्। गतदिने अस्माभिः चिन्तितं यत् यत्र व्यङ्ग्यचमत्कार असामानाधिकरणः वाच्यचमत्कारस्पत्कृतेयम्। व्यङ्ग्यचमत्कारात् वाच्यचमत्कारः यत्र अधिकं भवति तत्कृतेयं भवति। वाच्यचमत्कारं नाम व्यङ्ग्यचमत्कारः मुख्यार्थं तोटे चमत्कारं वाच्यार्थचमत्कारः। वाच्यार्थचमत्कारः అక్కడ తీసుకొచ్చింది అనుకున్నాం అంటే దీని తర్వాత వచ్చేటువంటిది శబ్ద చమత్కారం వస్తుంది నాలుగోదిగా। ఓకే అందుకని ఇక్కడ వాచ్యం అంటే శబ్దాన్ని వాచ్యార్థం అంటే అర్థ చమత్కారం ఇక్కడ ఎక్కువ ఉంటే చాలు। వ్యంగ్యం కన్నా అర్థ చమత్కారం ఎక్కువ ఉన్నట్టయితే ఓకే అది తృతీయం తృతీయం మధ్యమం मध्यम। यदा यमुनावर्णने तनयमयिनाक गवेषण लंबी कृत जलजटर प्रविष्ट हिमगिरि भुजायमानया भगवत्या भागीरथ्या सखी అని చెప్పడం అనేటువంటిది। ఇందులో అర్థ చమత్కారం ఎక్కువగా అవును। యమునానదిని వర్ణించడానికి ప్రత్యేకంగా యమునానది అని చెప్పకుండ భగవత్యాహ భాగీరథ్యా సఖి అని చెప్పడం చేత ఈ పదాలన్నీ ఉంటూనే ఉన్నాయి కనుక ఇవన్నీ ఇక్కడ వాచ్యార్థంలోనే ఒక చమత్కారం కనపడింది। వ్యంగ్యార్థాన్ని పక్కన పెట్టేసింది, వ్యంగ్యార్థాన్ని వ్యంగ్యార్థం వచ్చినప్పటికీ దాన్ని పక్కన పెట్టేసి చెప్పుకుంటూ వచ్చింది। ఎందువలన అంటే అక్కడ శ్వేతాయత పూర్వ ప్రవాహాగంగా హిమాలయస్య భుజాయివ అంటే పుట్టింది ఉత్ప్రేక్ష అలంకారం। అలంకారాల్లో ఉద్రేక్ష అలంకారం ఇది। భుజాయమానయా అంటేత భగవత్యా భాగీరథ్యా సఖి భుజాయమానయా భుజం వలే ఉన్నటువంటి అర్ధాలంకారాల్లో నిమీలితాక్షివ బియా అమరావతి అంటారు, అది కూడా ఉత్ప్రేక్షే కదా। నిమీలితాక్షి ఇవ అన్నాడుగా ఓకే ఓకే అంటే నిమి ఓకే ఓకే ఉపమా ఎప్పుడైతే ఉపమా యత్ర సాదృశ్య లక్ష్మీ స్వర్గంగా మమగాహతే ఓకే ఉపమేయము ఉపమానము సామాన్యది ఉపమా ఉపమా వాచకం ఉంటుంది ఇవా వచ్చింది కదా ఇవా అనేటువంటి ఉపమా వాచకం ఎక్కడైతే ఉపమా వస్తుంది ఇవా వచ్చిందో అక్కడ ఉపమాలంకారమే ఉంటుంది। ఓకే అక్కడక్కడ ఒకటి చోట్ల మటుకు కూడా ఉప్మా ఉప్మా ఇవా వచ్చిన ఉప్మా కాకుండా మాట్లాడేవి ఓకే అది ఎక్కడో ఒకటి చోట్ల। ఇక్కడ ఏంటంటే హిమగిరి భుజాయమానయా అంటే చేత దానిలాగా ఉన్నటువంటి ఇవా అనలా మళ్ళీ ఇవా అనలేదు అవును కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారము ఉత్ప్రేక్ష అయింది సంభావన సాద్ ఉత్ప్రేక్ష సంభావన దాన్ని సంభావించడమే ఉత్ప్రేక్ష అన్నాడు అవును కనుక ఆ భుజాయమానయ అంటే ఎందుకు వచ్చింది ఆ పదము అంటే హిమగిరి భుజాయమానకిను ఈ యమునా నది గంగా నదికి సమానత్వం చూపించాలి అవును ఎలా చూపిస్తాడు అంటే అక్కడ ఏం చెప్పాడైనా అంటే అంతే అంటే హిమగిరి అన్నాడు హిమగిరి అంటే హిమవత్ పర్వతం హిమవత్ పర్వతం ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది శ్వేతత్వం అవును హిమగిరి అనేటువంటిది తెల్లగా అలమాలి తర్వాత అంటే అవన్నీ ఉన్నాయి భుజాయం మరి ఎక్కడ దాకా పెరిగిందది పాదాళం వరకు అన్నాడు లోకం వరకు ఎవరు వెళ్ళారు గంగా నది వెళ్ళింది అంటే వేదత్వం ఉన్నది పాదాళ ప్రవేశం వరకు ఉన్నది ఉండటం చేత అటువంటి గంగా నది చేత అని అక్కడ మనం ఉపప్రేక్షణ చేసుకుంటూ వచ్చాడు కదా అక్కడ కనుక ఇది ఇక్కడ దీని ఆ ఉద్ప్రేక్ష చేతనే ఆ వాచ్యార్థం చేతనే ఇది చమత్కారం వచ్చింది కానీ వ్యంగ్యం అక్కడేమీ లేదు వ్యంగ్యం తగ్గిపోయింది అక్కడ కనుక దీని ఉత్తమ మధ్యమ కావ్యంగా ఉదాహరణ చెప్పుకుంటున్నాము అన్నాడు అది అత్ర ఉద్ప్రేక్ష వాచ్యైవ చమత్కృతి హేతు ఓకే ఉద్ప్రేక్ష వాచ్య ఏవ చమత్కృతి చమత్కృతి ఉన్నటువంటి
అర్థమే అక్కడ చమత్కారానికి కారణము. ఓకే. స్వైత్య బాధాల నల చుంబితత్వాదీనాం స్వైత్యము అంటే శ్వేతత్వము తెలుపుదనం పాతాళ నల చుంబితత్వాదీనాం చమత్కార లేశతయా సన్ ఉత్ప్రేక్షా చమత్కృ జఠర నిమీల నిలీన అయిన ఉత్ప్రేక్షని ఉత్ప్రేక్షతో వచ్చినటువంటి చమత్కారము జఠర నిలీనం అనే పదం చేత అక్కడది వచ్చినటువంటిది ఆ దీన్ని వింగాన్ని తక్కువ చేసేసి ఇది ఎక్కువైంది అన్నాడు. ఎలా ఎక్కువైంది నేను ఉదాహరణ ఇస్తున్నాడు అక్కడ నాగరిక ఇతర నాయిక కల్పిత కాశ్మీర ద్రవ అంగరాధని కీర్ణ నిజ అంగఘోరమేవ ప్రదీయతి. నాయిక ఉన్నది ఒక ఆవిడ, ఆవిడ గ్రామ్య నాయిక. గ్రామ్య నాయిక అంటే నాగరిక వేషాలని అనభిజ్ఞ నాగరిక విశేషాన్ అనభిజ్ఞాతి యా నాభిజానాతి సా నాయిక. అంటే ఈ నాగరిక వేషాలైనటువంటి పేరెట్ల ఉలి లాంటివి రాసుకోవడం చేతకానటువంటి ఆవిడ ఆరు వారాల్లో చెప్తాడు అన్ని మారిపోతాయి అంటాడు. పేరెంట్ల నీకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. 60 ఏళ్ళైనా ఏమీ కావు ఆ వారాలు మనం నొప్పుకుంటూనే ఉంటాం. మూడికి మటుకు అవుతుంటుంది వారాన్ని నెల కొట్టు నెలకు రెండు బాటలు అయిపోతుంటాయి పేరెంట్ల. ఆరు వారాల్లో ఉంటాడు అంటే కరెక్ట్ వాడు చెప్పింది కరెక్ట్. 6 వారాల్లో నీ దెబ్బతో లాగి నాగరిక ఇతర నాయిక ఉన్నారమ్మా. అంటే అంటే గ్రామీణ అని డైరెక్ట్ గా చెప్పకుండా నాగరిక ఇతర అన్నారా అన్నాడు. రికార్డింగ్ అవుతున్నట్లేదు, రికార్డింగ్ రాలేదు పైన. ఏంటండి రికార్డింగ్ అవుతున్నట్లేదు? అవునా, రికార్డింగ్ అని వస్తుంది ఎప్పుడో చూస్తున్న రోజును. అవునా, వస్తుంది పైన. అవునా, ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే కూడా రాదు మనకి. అయింది కదా ఇందాక రికార్డింగ్ అయిందా? అయితే మీ దగ్గర ఏమన్నా సమస్య ఉందేమో మరి. అప్పుడు ఆగిపోయిందేమో రికార్డింగ్ మరి. నాగరిక ఇతర నాయిక కల్పిత కాశ్మీర ద్రవ అంగరాధని కీర్ణ నిజ అంగోరమేవ ప్రదీయతి. ఆ నాయిక ఎవరు? నాగరిక ఇతర నాయిక అంటే గ్రామీణ నాయిక. ఈ కొత్త కొత్తవన్నీ కూడాను నేర్చుకోవడం అలవాటు లేనటువంటి ఆవిడ. వీటి యొక్క ఉద్దేశాలన్నీ కాశ్మీర ద్రవం అన్నాడు అంటే ఇదే అనమాట. కేసరావులు మొదలైనవన్నీ అప్పుడు ఉంటే అవి కాశ్మీర ద్రవాలు అండి. పూసేటటువంటివి అది లాక్టో క్యాలమిన్ ఇలాంటివన్నీ అనమాట. ఇవన్నీ మొహానికి పూసినవన్నీ అవన్నీ కూడా వాటి యొక్క ఉపయోగము తెలియనటువంటి నాయిక స్వీయ నిజ అంగగౌరం ఇవ ఆవిడ స్వతహాగానే తెల్లగా ఉంటుంది. ఆవిడ నిజ అంగగౌరం నిజ పంచం తన యొక్క అంగగౌరం శరీరము తెల్లగానే స్వతహాగ తెల్లగానే ఉన్నది. అయినప్పటికీ ఇవిడి ఇవన్నీ రాసుకోవడం చేత ఆ తెల్లదనం పక్కకి వెళ్ళిపోయింది. అదే ఇవలన వీటికి ఉన్నటువంటి సౌభాగ్యం అంతా బయటకు వచ్చేసింది. అంగరాజ వాటికి వచ్చినట్టు వాటి దుట్టు పూసుకోవడం చేత అవన్నీ కూడా పక్కవన్నీ పోయిపోయినాయి. ఈ కంపెనీ పోయి హరి ఓం నమస్తే. ఇవన్నీ కూడా మనకి పని అనమాట. మనకి ఆది దైవికము ఆది దైవిక ఆది దైవికము ఆది భౌతికము ఆది మొత్తం మూడు కదా ఆధ్యాత్మికము. అవును అవును ఇవన్నీ ఆది భౌతికమైనటువంటివి అనమాట. ఇలాంటి ఇబ్బందులు అది కూడా మనకి ఆ కేటగిరీకి వచ్చేస్తుంది ఆది భౌతిక ఇబ్బంది.
కాశ్మీర ద్రవ అంగరాగ నిగీర్ణ నిజ అంగ గౌరవమే ప్రతీయతి. నిజ అంగ గౌరవాన్ని తన యొక్క ప్రకాశం స్వతహాగా ఉన్నటువంటి దాన్ని ఇది పక్కన పెట్టేసేసి ఇది దాన్ని అతిక్రమించి ముందుకు వెళుతోంది అన్నట్టుగా ఇక్కడ కూడా ఈ ఉత్ప్రేక్ష వల్ల వచ్చేటువంటి వాచ్యం అనేది వాచ్యార్థం రూపంలో వచ్చేటువంటి చమత్కారమే అక్కడ ఉన్నటువంటి వ్యంగ్యాన్ని తప్పించేసి దానికన్నా ముందుకు వెళుతోంది. కనుక ఇది తృతీయ కావ్యము అని చెప్పారు. మధ్యమ కావ్యం మధ్యమ కావ్యం నా తాదృశ అస్తి కోపి వాచ్యార్థ యహ మనాక్ అనామృష్ట ప్రతీయమాన ఏవ స్వతః రమణీయతాం ఆగాతం ప్రభవతి. నా తాదృశ అస్తి కోపి వాచ్యార్థ నా అనేటువంటి పదాన్ని చివరికి పెట్టుకోవాలి మనం. తాదృశ అస్తి కోపి వాచ్యార్థ అటువంటి వాచ్యార్థం ఏదైనా యహ మనాక్ అనాగమన అనామృష్ట ప్రతీయమాన ఏవ స్వతః రమణీయతాం ఆరాధం న ప్రభవతి. తన స్వతహాగా వచ్చిన దాన్ని తప్పించేందుకు అది శక్తి లేదు. వాచ్యార్థం కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ వ్యంగ్య సద్భావం ఉన్నప్పటికీ అక్కడ వాచ్యార్థ ప్రభావం ఉన్నటువంటి అది ఎక్కువగా ఉండడం చేత అత్యేతి స్వతహ అత్ర తృతీయ లక్షణం తృతీయ ఉదాహరణం కావ్యస్య అనయోరేవ ద్వితీయ తృతీయ భేదయో జాగరూక అజాగరూక గుణీభావ వ్యంగ్యయో ప్రవిష్టం నిఖిలమలంకార ప్రధానం కావ్యం. అనయోరేవ నను అలంకార ప్రధానాన్ని కావ్యా అంతర్భవంతి ఇది ఆకాంక్ష. ఇది అలంకార ప్రధానమైన దాంట్లో ఇది ఎక్కడ వెళుతుంది? దీన్ని ఈ కావ్యం అలంకార ప్రధాన కావ్యంలో ఎక్కడ వెళుతుంది అనేటట్టయితే చెప్తున్నాడు ఇక్కడ అనయోరేవ ఈ రెండింటిలోనే ద్వితీయ ద్వితీయ తృతీయ భేదయో జాగరూక అజాగరూక గుణీభూత వ్యంగ్యయో ఏకత్ర జాగరూక వ్యంగ్య గుణీభూత వ్యంగ్య అన్యత్ర అజాగరూక గుణీభూత వ్యంగ్య ప్రవిష్టం నిఖిలం అలంకార ప్రధానం కావ్యం. ద్వితీయ తృతీయో అత్ర అంటే ప్రథమ ద్వితీయ ఉదాహరణ ద్వితీయ లక్ష్యం. ద్వితీయ లక్ష్యం ఏం చెప్పాడు ఆయన? చమత్కార కారణం తద్వితీయం అన్నాడు. ద్వితీయంకి తృతీయంకి ఏం చెప్పాడు? ఎత్ర వ్యంగ్య చమత్కార సమానాధికరణ వాచ్య చమత్కార స్తృతీయం అన్నాడు. అక్కడ వ్యంగ్యం అప్రధానమేవ సన్, అక్కడ వ్యంగ్యం అప్రధానమవుతూ చమత్కారాన్ని చెప్పిస్తుంది అన్నాడు ద్వితీయం. ఇక్కడ వ్యంగ్య చమత్కార సమానాధికరణం వాచ్యముత్కారం అన్నాడు. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే భేదం దానికి. రెండోది ఏమో వ్యంగ్యం అప్రధానమైపోయి వ్యంగ్యమే ప్రధానంగా వచ్చింది మొదటి. రెండోది వ్యంగ్యం అప్రధానమైంది ద్వితీయం అన్నాడు. ఇక్కడ వ్యంగ్య సమాన వ్యంగ్యం కన్నా వాచ్యార్థం ఎక్కువ వచ్చింది అన్నాడు ఇక్కడ. ఓకే తృతీయ ఇక్కడ అక్కడ రెండో దాంట్లో వ్యంగ్యము అసాధ్యం అయిపోయింది, వ్యంగ్యం రాలా అక్కడ. అవును మొదటి దాంట్లో పూర్తిగా వ్యంగ్యం వచ్చింది, రెండోది వ్యంగ్యం అప్రధానమైంది. ఇక్కడ వ్యంగ్యం కన్నా వాచ్యం ఇక్కడ అంటే ఇక్కడ వ్యంగ్యం కూడా బాగా సమానాధికారంగా వచ్చింది ఓ పక్కన. అవును రెండు ఎడ్లు పోటీ పడుతుంటే ఈ పక్క ఎడ్డు కూడా బాగానే లక్కొచ్చింది. అవునవును కానీ కొంచెం ముందు ఒక అడుగు ముందుకేసింది ఆ ఎద్దు, కాబట్టి ఆ ఎద్దుకి మనం జయఘోష కొడతాం. అలాగే ఇక్కడ కూడాను కాబట్టి దాన్ని చూసినట్టయితే అది అర్థమవుతుంది అని చెప్పాడు పైన. ఇప్పుడు అర్థాత చతుర్థ ప్రకారం కావ్యస్య లక్షయతి, కావ్యానికి నాలుగో ప్రకారం చెప్తున్నాడు. ఎత్ర అర్ధ చమత్కృతి ఉపస్కృత శబ్ద చమత్కృతి ప్రధానం తదథమం చతుర్థం. ఇక్కడికి మూడో దాంట్లో వాచ్య చమత్కారం వాచ్య చమత్కారం ప్రధానం చెప్పుకుంటూ వచ్చాడు. వాచ్యం అంటే అర్థం, అక్కడ వాచ్యార్థం. ఓకే ఇప్పుడు ఏం చెప్పాడు? దాన్ని కూడా లాక్కొచ్చాడు పక్కకి. ఎత్ర చమత్కృతి అర్థ చమత్కృతి ఉపస్కృత శబ్ద చమత్కృతి ప్రధానం, అర్థ చమత్కారాన్ని దాటి శబ్ద చమత్కారం ప్రధానంగా వచ్చినప్పుడు అది అధమం చతుర్థం అన్నాడు. కొంచెం ఒక్కసారి
ఒక్కసారి మళ్ళీ వెళ్ళండి వెనక్కి ఒక్కసారి వెళితే ఇక్కడి భాగం వస్తుంది. మొదటిది పూర్తిగా వ్యంగ్య ప్రధానము, రెండవది వ్యంగ్యం అప్రధానమవుతూ చమత్కారమవుతుంది, మూడవది వ్యంగ్యం కన్నా వాచ్యార్థం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వ్యంగ్యం అనేటువంటిది అసలు సంబంధం లేదు, అక్కడ పక్కకి వెళ్ళిపోయినాయి. వాచ్యము శబ్దంలోకి వచ్చేసాము, ఇక్కడ శబ్దము శబ్ద చమత్కృతి అర్థ చమత్కృతిలోకి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత శబ్ద చమత్కృతి అర్థ చమత్కృతి కన్నా శబ్ద ఇందాక చెప్పింది వాచ్య చమత్కారం అంటే అర్థ చమత్కారం, ఇందాక అర్థ చమత్కారం చమత్కారం. ఇప్పుడు ఆ అర్థం కన్నా శబ్ద చమత్కారం ప్రధానంగా వచ్చినప్పుడు చతుర్థము అన్నాడు. అలాగ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాడు ఆయన. అంటే దీన్ని బట్టి ఆయన యొక్క ప్రణాళిక కథం భవతి మనం తెలుసుకోవచ్చు. అత చతుర్థం కావ్యం ఉదాహరతి, దానికి ఉదాహరణ కూడా చెప్తున్నాడు. యథా భక్త కశ్చిత్ భగవంతం స్తౌతి, కశ్చిత్ భక్త భగవంతస్య భగవత ప్రార్థనాం కరోతి, మిత్ర త్రిపుత్ర నేత్రాయ త్రయీషత్రవ శత్రవే గోత్రారి గోత్ర జిత్రాయ గోత్రాత్రేత్రే నమో నమః. అంతుడు ఇక్కడంతా కేవలంగాను శబ్ద చమత్కారం ఎక్కువ కనపడుతోంది. అంటే సూర్యుడికి నమస్కారం చేస్తున్నాను అన్నాడంతే. సూర్యచంద్రుడి ఇద్దరికి నమస్కారం పెడుతున్నాడా చూద్దాం. మిత్ర త్రిపుత్ర నేత్రాయ త్రయీ శాత్రవ శత్రవే గోత్రారి గోత్ర జిత్రాయ గోత్రజత్రాయ గోత్రాత్రే తే నమో నమః అన్నాడు. అంటే శివాయ ఆఖరికి తే శివాయ ఇది విశేష, ఆఖరికి శివుడికి నమస్కారం పెడుతున్నాను అన్నాడు ఆయన. ఆఖరికి మిత్ర అంటే సూర్యుడు, సూర్యుడు అత్రిపుత్ర అంటే చంద్రుడు, మిత్ర అంటే సూర్యుడు, అత్రిపుత్ర అత్రి మహర్షే పుత్ర చంద్ర సూర్యచంద్రౌ నేత్రాయ నిశ్చయ నేత్రౌ సూర్యచంద్రౌ. ఎవరి యొక్క నేత్రములు అయితే సూర్యచంద్రులుగా ఉన్నారు, నేత్రాయ అంటే చతుర్థీ అతని కొరకు. త్రయీ శాత్రవ శత్రవే, త్రయీ నామ వేదత్రయీ, త్రయీ అంటే వేదములు, త్రయీ శాస్త్రవ వేదత్రయులకు అంటే వేదములకు శత్రువులైనటువంటి వాటికి, శత్రువే శత్రువు అయినటువంటి వారి కొరకును అంటే వేదమును ద్వేషించేటువంటి వారికి శత్రువులైన వారు. వేదములకు ఎవరైతే శత్రువులయ్యారో ఆ శత్రువులకు శత్రువైన ఎవరు విష్ణుమూర్తి కదా. తర్వాత గోత్ర హరి గోత్రజత్రాయ గోత్ర హరి గోత్రము అంటే ఏమన్నాడు, గోహ అంటే పృథివీ అన్నాడు. రక్షించడం గోత్రము అయితే గోహ అంటే ఆవు రక్షించడము, గోత్ర హరి వారికి శత్రువులు అంటే గోవును కాపాడేటువంటి వాళ్ళకి శత్రువుల యొక్క, గోత్ర జత్రాయ వారి గోత్రమును గోత్రజత్రాయ వాళ్ళకి దానికి భయం కలిగించేటువంటి వాడు అని అర్థం. ఇంకో అర్థం ఏం చెప్పాలి, తే నమో నమః గోత్రాత్రే మళ్ళీ గోత్ర గోవులను రక్షించేవాడు ఎందు కూడాను తే నమో నమః నీకు నమస్కారము అని ఒక అర్థం చెప్పాట. శివపక్షేతు త్రయ్యా వసన ఆచ్యా వసనాత్ త్రయ్యా వసనాత్ శాత్రవాణాం శత్రువాణాం అసురాణాం యద్వా త్రయ్యా విజ్ఞాన ప్రతిబంధనాత్ శత్రవస్య కామ కామదేవస్య శత్రవే గోర్ వృషభస్య త్రాత్రే తే శివాయ. అంటే ఇందులో శివుడి గురించి అర్థం చెప్పుకోవచ్చు, శివుడు విష్ణువు గురించి అర్థం చెప్పుకోవచ్చు, విష్ణు విష్ణువుకి అర్థం ఉంది, గోవుకి అర్థం శివుడికి అర్థం ఉంది. ఓకే కొంచెం జాగ్రత్తగా చూసినట్టయితే త్రయ్యా అంటే విజ్ఞాన ప్రతిబంధాచ్ఛాతవస్య అంటే త్రయీ అంటే వేదం కాబట్టి గోత్ర త్రయీ శాత్రవ విజ్ఞాన వేదానికి శత్రువులో ఉన్నవాడు ఎవడు, మన్మథుడు. ఎందుకు మన్మథుడు? అది ఆ ప్రశ్న వేయాలి. అంటే విజ్ఞాన వేదం అంటే విజ్ఞానం కదా, జ్ఞానమే కదా వేదం అంటే జ్ఞానం కదా. అవును ఆ జ్ఞానం అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళేటువంటి జ్ఞానం అనుకుందాం. మన్మథుడు ఆవేశించిన వాడికి ఆ జ్ఞానం ఉంటుందా? ఓకే
కామ కామం ఆవేశించిన వాడికి ఆ జ్ఞానం ఉండదు కదా. కామాతురాణం న గురుర్న బంధు, విన్నాం కదా చిన్నప్పుడు శ్లోకం విన్నాం కదా, విద్యాతురాణం నది నుకన్న నిద్ర, అర్ధాతురాణం న రుచిర్న పక్వం, అర్ధాతురాణం అర్ధాతురాణం నగురుర్న బంధు, కామాతురాణం నభయన్న లజ్జ, అది కామాతురాణం నభయన్న లజ్జ, అర్ధాతురాణం నగురుర్న బంధు, క్షుధాతురాణం నరుచిర్న పక్వం, నిద్రాతురాణం నసుకన్న శయ్య. ఓకే చాలా బాగుంది. నిద్రాతురాణం నిద్ర యొక్క ఆతురమైన వాళ్ళకి, నిద్ర చేత ఆతురులైన వాళ్ళకి అంటే నిద్రయా ఆతు పీడితాహ, నిద్ర చేత పీడించబడేటువంటి వాళ్ళకి, నిద్రయ ప్రధానంగా చూసేవాడికి నసుకం నయ్యా, పక్క ముందా చూసుకోడు, నేల మీద పడుకు నిద్రపోతాడు, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతాడు. ఈ రెండు బాగా ప్రచారంలో ఉన్నాయండి, కామాతురాణం నా భయం నా లజ్జ, నిద్ర వచ్చేవాడికి నా సుఖం నశయ్య. చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు మాకు 9th 10th క్లాస్ లో అనుకుంటే ఒక పాఠం ఉంది ఇంగ్లీష్ లో, స్లీప్ అనే పాఠం ఒకటి ఉంది. ఏం పాఠం? స్లీప్ 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 ఓకే జాన్ మిల్టన్ అనుకుంటా పోసాను. అవును అక్కడ దాంట్లో మాకేం చెప్పారని మాకు ఎన్ఎస్పి గారని సూర్యప్రకాశ్ రావు గారిని ఆయన పాఠం చెప్పారు మాకు ఇంగ్లీష్ పాఠం. ఆయన చెప్తున్నప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే 9th క్లాస్ లో 10th క్లాస్ లో గుర్తు రావట్లేదు, 1966లోనో 65లోనో ఆయన పాఠం చెప్పినప్పుడు ఇంగ్లీష్ లో పాఠం, ఆ స్వరంగు ఉంటాడు కదా ఓడ స్వరంగు, ఓడ మీద కుర్రవాడు ఉంటాడు తెరసాపెత్తేటువంటి వాడు, అవును ఆ తెరసాపెత్తేటువంటి కుర్రవాడుట తెరసాపెత్తేందుకు పైకి వెళ్ళి ఎక్కుతాడు, దాని అంత పైకి ఎక్కాలి స్తంభం మీద ఎక్కేయాలట అప్పట్లో మొదట్లో. తర్వాత పోసా వైల్ లేకుండా వచ్చినాయి అనుకోండి, కింద నుంచి వాటిని ఆపరేట్ చేస్తున్నారు. తర్వాత అవును ముందు ఆ స్తంభం ఎక్కువ పైకి ఎక్కాలట గౌదవాన్ పైకి వాడు ఎక్కి అక్కడ దానితో కూడదీయాలట ఏదోను. అవునవును ఆ తెరసాపెత్తేటువంటి వాడు పైకి స్తంభం ఎక్కేసేసి అక్కడే ఎక్కేసి దాన్ని ఓడదీసేసి అక్కడే పట్టుకుని స్తంభం అలాగే నిద్రపోతుండేవాడు వాడు. ఓకే అంత స్థానంలో అక్కడ కూడా భయం వేసే ప్రదేశంలో ఏంటంటే అసలే నీరు, నీళ్ల మీద పడవ, ఆ పడవ మీద ఒక స్తంభము, ఆ స్తంభం పైన ఉన్నాడు వీడు చిత్త చివర. అలాంటి ప్రదేశంలో ఏమాత్రం అటు చేయి దారినా కాలు దారినా కూడా వాడు ఎక్కడ పడ్డాడు వాడు తెలియదు చెప్పలేము. కానీ వాడికి అంత నిద్ర వచ్చింది. అలాగే ఇంకో పాఠం ఇంగ్లీష్ పాఠం ఒకటి ఉంది నా 10th క్లాస్ లో ఉంటా, హోమ్ దే బ్రాటర్ వారియర్ డెడ్ అని ఒక ఇంగ్లీష్ పాఠం ఒకటి ఉంది, అది స్టాంజాస్ హోమ్ దే బ్రాటర్ వారియర్ డెడ్. ఓకే ఒక యుద్ధంలో ఒక వీరుడు మరణిస్తాడు చిన్న పిల్లవాడు, అంతే చిన్న వయసు వాడు, ఆ వీరుడినేమో ఇంటికి పట్టుకొస్తారు ఇక్కడ ప్రభుత్వం వాళ్ళేమో వారి ఊరికి పంపిస్తారు దీంతో పట్టుకొస్తారు శవపేటికలు పంపించి. ఓకే పంపించిన తర్వాత చూస్తారు వాడిని వాళ్ళందరూ ఊళ్ళో అందరూ ఏడుస్తూ ఉంటారు, అతని భార్య మటుకు చూసుకుంటుంది ఏడవకుండా ఉండిపోతుంది అలా శబ్దురాలైపోతుంది, ఏం చూస్తే అలా ఉండిపోతుంది ఏం మాట్లాడదు కనీసం కదలదు మెదలదు ఏడవదు ఏం గొడవలేదు, మందు వచ్చి దాన్ని పక్కన అదిగా ఆ మాట చెప్పి ఈ మాట చెప్పినా ఏడటం దానికి ఏడుపు రావట్లేదు బిగిసిపోయింది. అలా ఏడు పిలిచిపోయే సమయంలో ఆ ఇంట్లో ఉండే పెద్ద ఆవిడ ఆవిడ ముసలావిడ కోసం ఆలోచించిందిట, ఆలోచించి అంటే ఇప్పుడు ఈవిడ ఏడవకపోతే గుండెలకు పట్టేస్తుంది ఆ ఏడు పంతాను ప్రాణం అక్కడ ఆగిపోతుంది ఈవిడికి, ఏ విధంగా ఈవిని ఏడిపించాలి అని చెప్పి ఏం చేస్తుంది అంటే ఎన్ని రకాల కాకపోతే ఈవిడ చిన్న పిల్లవాడు ఒకటి నాడు ఆవిడ పుట్టిన పిల్లవాడు 3 ఏళ్ళవాడు 2 ఏళ్ళవాడు ఇంకా అప్పటికి వాడు వాడిని పట్టుకొచ్చి ఎత్తుకొచ్చి ఆ శవం దగ్గర పడుకు ఈ వీరుడి దగ్గర పడుకోబడుతుందిట, అది పడుకోబెట్టగా అప్పుడు బాగుండదు ఒక్కసారి ఏడుస్తుంది ఆవిడ. ఓకే అప్పటిదాకా ఏడవకుండా ఉండేటువంటి ఈ తల్లి బీసిపోయినటువంటి ఆవిడ అంటే షాక్ లో ఉండిపోయింది అనమాట, ఆవిడ భర్త పోయిన షాక్ లో ఉంటుంది పాపం. ఒక్కసారి ఎంతమంది చెప్పినా కాకపోయింది ఆ పిల్లవాడిని అక్కడ ఆ శవం దగ్గర పడుకోబెట్టేటప్పుడు కల్లా ఒక్కసారి ఏడిచేసి అయ్యో ఏమైపోతావరా నువ్వేమైపోతావరా అని ఏడిచిందిట, దాంతో అమ్మయ్యా అనుకున్నారు వాళ్ళందరూ కూడాను. అంతే విషయం అంత అంతకానికి ఏం లేదు చిన్న విషయం అది. హోమ్ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్,
డెడ్ వారియర్ మనం తీసుకురాబడ్డాడు అంతే పాఠం. అది ఇంగ్లీష్ లో చిన్నప్పుడు పాఠం అది. అలాగా వాటిలో కూడా ఎక్కడ ఉంటే అక్కడే నిద్రపోతున్నాడు కనుక నిద్రాతురాణం నసుకం నసయ్యా. వాడు అక్కడ పక్క వేసుకోలేదు, పరుపు వేసుకుని పైన ఏసీ పెట్టుకుని అవేం చేయలే వాడు, సుఖంగా చూసుకోవట్లే వాడు. అలాగే క్షుధాతురాణం నరుచర్ నపక్వం, ఆకలి వేసిన వాడు గబగబా తినేయడం కావాలి తప్పించి ఇది రుచిగా ఉందా ఇది ఉడికిందా ఉడకలేదా ఏమి పట్టించుకోడు. ఇంకా ఆయన గబగబ గబగబా లాగేస్తాడు, అంటే ముందు నోట వెళ్ళిపోవాలి ఏదో గడుపులో. ఆకలి తీసుకున్నాడు అప్పుడు ప్రారంభిస్తాడు, వంటలు అన్నంలో కూరలు కూరలు ఉప్పు తక్కువైంది అందులో ఇది ఎక్కువైంది అని అప్పటిదాకా అన్నాడు. ఆ కూరలో ఉప్పు తక్కువైంది అంటే మొగుడు ఎప్పుడని చెప్పాడు అంటే మొగుడికి ఆకలి లేదని గమనించుకోవాలి భార్య. అంటే ఏం లేకుండా ప్రశాంతంగా తినేసాడు అంటే అమ్మయ్యా అనుకో అంటే వాడికి బాగా ఆకలిగా ఉంటున్నాడు లెక్క అనమాట. అలాగ క్షుధాతురాణం నరుచరం నపక్వం, అర్ధాతురాణం నగురు నబంధు. డబ్బు సంపాదించేటువంటి వాడు గురువు అని చూడు, బంధువు అని చూడు, వాడికి వేస్తాడు వీడికి వేస్తాడు ఇద్దరికేను. ఇప్పుడు అలాగే ఉందిగా అంతే. అర్ధాతురాణం నగురు, అప్పుడు పూర్వకాలు అనేవాళ్ళు ఏంటి వ్యాపారానికి ఇద్దరు రెండు రకాల వాళ్ళు ఉండాలి, ఒకటేమో ఎరిగిన వాడు ఇంకోటేమో వెరి గతిమొహం ఉండాలట. ఎరిగిన వాడికి నీకోసం తగ్గించానరా అని చెప్పచ్చుట, ఎరగని వాడు కూడా వాడికి చెప్పాల్సిన పనే లేదు ఇది నీదేనయ్యా అంటాడు వాడికి. అలాగా ఇక్కడ కూడా ఉంటుంది. అలా దాని తర్వాత విద్య కామాతురాణం నభయం నలబ్ద, కోరిక ప్రధానంగా ఉన్నటువంటి వాడిని అక్కడ కామం అంటే కేవలంగా శారీరక వంచి చెప్పుకోకర్లేదు మనం, కోరిక అని చెప్పుకోవచ్చు. కామాతురాణం నభయం నలబ్ద, కోరిక కావాలి కోరికతో ఉండేటువంటి వాడికి సిగ్గు లేదు, వాడికి భయము లేదు. ఎవరైనా అంటారే అని కూడా సిగ్గుపడడు, కొడతారేమని భయపడ్డు, గబుక్కను లాక్కుని పారిపోతాడంటే ఎదురుగా కనపడే వస్తువుని తిందాం తినేందుకు తినకు ఏదో సరే గబుక్కును లాక్కుని పారిపోతాడు తప్పించి చావగొడతారని భయం లేదు. అంత మందిలో అవమానం చేస్తారని సిగ్గు లేదు వాడికి. కాబట్టి ఇవన్నీ కూడా కామాతుడికి మనం ఉండవు గనక. ఇక్కడ ఏమైందిట వేదత్రయి, ఆ త్రయీకి శత్రువు కదా మరి మన్మతుడు, వాడు జ్ఞానాన్ని పోగొట్టేవాడు కదా, కాబట్టి ఆ విధంగా వాడికి శత్రువు శివుడు. అవును మన్మధుడు శత్రుడు కాబట్టి, మన్మధుడు జయించిన వాడు కాబట్టి అంటాడు ఒకచోట ఎక్కడో సగమేను గలసామి నగద్రోసి ఇలగూలు దొర అంటాడు మన్మధుడి గురించి చెప్పినప్పుడు. మన్మధుడు చెప్పడానికి మన్మధుడు అంటే చెప్పడానికి అచ్చ తెలుగులో సగమేను గలసామి నగద్రోసి ఇలగూలు దొర, సగమేను గలసామి మనం ఈశ్వరుట ఆయన ఎగదోసి బాగా ఎక్కించి ఆయన మీద కోపం పిచ్చి ఆయన బాగా ఎగరించి ఇలగూలు దొర వాడు కింద పడిపోయాట ఆయన శివుడిని ఎక్కిరించి బాగా ఆయన బాగా ఎగరోసి కింద పడ్డాట. సగమేను గలసామి నెగద్రోసి ఇలగూలు దొరవిల్లు బొమ్మగుట్టు తుడిచి వేయ అని ఆయన యొక్క ధనస్సు ఈ నాయక యొక్క కనుబొమ్మల్ని అంటే కనుబొమ్మలు ఆ ధనస్సుని ఓడించేస్తున్నాయని చెప్పడం కోసం అనమాట. అద్భుతమైన వర్ణన వర్ణిస్తూ చెప్తాడు ఒకచోట అనమాట. అందులో అచ్చ తెలుగులో పద్యం పది రాశాడు అది. ఆ పద్యంలో అక్కడ అలాగే ఇక్కడ కూడా ఏంటంట త్రయీ శాస్త్రం శాస్త్రమే అంటే పదాన్ని మనము దీన్ని కూడా తీసుకోవచ్చు కాబట్టి, శివుడికి కూడా తీసుకోవచ్చు కాబట్టి రెండు రకాల అర్థాలు ఉన్నప్పటికీ అందుకోసం చెప్పచ్చు ప్రధానంగా. ఇక్కడ అర్ధవ్యాపృతి ఎక్కువ ఉంది, అర్ధాపత్తి శివుడికి విష్ణువుకి ఒకే దాంట్లో చెప్పండి. రాఘవ పాండవీయము రాఘవ యాదవ పాండవీయము అని విన్నారు కదా పుస్తకాలు. రాఘవ పాండవీయం అంటే రామాయణము, పాండవులది భారతము ఒకే పద్యంలో వస్తాయి. అలాగే రాఘవ యాదవ పాండవీయం కూడా చెప్పుకుంటూ వచ్చాడు దాంట్లో ఒక ఆయన. అది రాముడికి వస్తుంది, కృష్ణుడికి వస్తుంది, ధర్మరాజుకి వస్తుంది అది శ్లోకం. అదే విధంగా మూడు ప్రకారాలు రాసుకుని చాలా ఎంత కష్టపడితే వచ్చేవాడు రాసేవాడు ఆయన మహానుభావుడు. అది ఒకే పదంలో మూడు అర్థాలు. అలాగా ఇక్కడ ఈ శ్లోకంలో రెండు అర్థాలు వచ్చినప్పటికీ అర్థాపత్తి కన్నా శబ్దాపత్తి ఎక్కువగా ఉంది, శబ్దము యొక్క సౌందర్యం ఎక్కువ కనపడుతుంది ఇక్కడ. అర్థ సౌందర్యము శివుడికి విష్ణుమూర్తికి ఇద్దరికి కలిపి నమస్కారం పెట్టినప్పటికీ శబ్ద సౌందర్యంలో మిత్ర ప్రకార ప్రాస వేసుకుంటూ వచ్చి మిత్ర అత్రిపుత్ర నేత్రాయ త్రయీ శాత్రవ శత్రవే గోత్రాది గోత్రజత్రాయ గోత్రాత్రేత్రయ నమో నమః అనేటువంటి ఒక పదాన్ని ఎన్నో పర్యాయాలు ఆవృత్తి చేయడం చేత అందులో ఒక విధమైనటువంటి ధ్వని వచ్చి అదొక చమత్కారం ఎనగనించింది. కనుక ఇక్కడ శబ్ద చమత్కారము అర్థ చమత్కారాన్ని అతిశయించి ఉండటం చేత ఇది చతుర్థము.
అత్ర అర్థ చమత్కృతి శబ్ద చమత్కృతౌ లీనా అది ఎంత అర్థం ఎంత గొప్ప అర్థం ఉన్నప్పటికీ అర్థానికి చూసినవాడు ఎవడు లేడు అర్థానికి పట్టుకునేవాడు ఎవడు లేడు అక్కడ అద్భుతంగా ఉంది శ్లోకం అంటున్నాం తప్పించి భావం కోసం ఎవరు పోవట్లేదు జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధరి అంటే ఎవడు అర్థం కోసం ఎవడు పోయేవాడు లేడు అక్కడ అర్థం చాలా గొప్ప అర్థం ఉన్నది ఉన్నప్పటికీ అర్థం పట్టించుకోకుండా సత్య చమత్కారం కోసం భలే ఉంది చెప్తారు బాగున్నాయి అర్థము తెలియని వాడు కూడా ఆలోచన చేస్తున్నాడు ఆలోచనామృతం అన్నప్పటికీ దీని సాహిత్యాన్ని ఏకం ఆపాద మధురం అన్యద ఆలోచనామృతం సంగీతమత సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకం ఆపాద మధురం అన్యద ఆలోచనామృతం అన్నప్పటికీ ఆ సంగీతం వినంగానే ఆనందం కలుగుతుంది సాహిత్యాన్ని కొంచెం ఆలోచిస్తే ఆనందం కలుగుతుంది మనకి అలాగా ఇక్కడ ఇవి కూడాను ఇది సాహిత్యం పక్కన పెట్టేసేసి ఇందులో ఉండేటువంటి సంగీత స్వరాన్నే తీసుకుంటున్నారు అందరు కూడాను డమట్ 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 అని వాడు చదువుతుంటే అబ్బా ఎంత బాగుందో అంటాడు తప్పించి ఆ డమరకు ఎలా మోగిందో అని ఆలోచించుకోవట్లా ఆయన కనుక అక్కడ అలాగే దీని కూడా చూడండి మనకి ఈయన ఎవరు మీకు ఈ పద్యం వచ్చా దాసరి శతకంలో మంచి పద్యం చిన్నప్పుడు చదువుకున్నారా చిన్నప్పుడు బండన భీముడు బండన భీముడు రక్తజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవ మిగ లేడను చుంగడగట్టి పేరిగాడండముల జండము నిండ మత్త వేదండము నెక్కి సాటిదను దాసరథి కరుణాపయోనిధి అందులో ఎంత గొప్ప అర్థం ఉంది అందులోను అవి ఎవరం పట్టించుకో మనం ఎవరం పట్టించుకో మనం అక్కడ సత్య చమత్కారాన్ని పట్టించుకుంటున్నాం దాంట్లో అలాగే ఇక్కడ కూడా అర్థ చమత్కృతి శబ్ద చమత్కృతం లీన శబ్ద చమత్కారం నందు లీనమైపోయింది కలిసిపోయింది కనుక ఇది చతుర్థమైనటువంటి కావ్యము అన్నాడు అర్థ చమత్కృతి సామాన్య శూన్య శబ్ద చమత్కృతి తత్ పంచమం అధమాధమం అపి కావ్య విధాసు గణయుతం ఉచితం ఇంకో అధమోతమంగా చెప్పుకుంటూ వచ్చాడు కూడా అధమాధమం కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఈయన ఐదది నాలుగే కాకుండా అది కూడా చెప్పుకోవచ్చున్నాడు ఐదది అర్థ చమత్కృతి సామాన్య శూన్య శబ్ద చమత్కృతి తత్ పంచమం అధమం అధమాధమపి కావ్య విధాసు గణయుతం ఉచితం యథా ఏకాక్షర పద్యార్థ వృత్తి వృత్తిమయ వృత్తి యమక పద్యబంధాది అది అది కూడా పెట్టాడు పైకి చెప్పకపోయినప్పటికీ ఐదోది కూడా పెట్టుకోవచ్చాయా మీరు ఇంకొంచెం వెళ్ళొచ్చు అన్నాడు ఏమిటి అక్కడ అర్థ చమత్కారము ఉన్నప్పటికీ శబ్ద చమత్కారము అర్థ చమత్కారాన్ని తొక్కివేయటం చేత ఎక్కడైతే తొక్కివేస్తుందో అది చతుర్థము అని అన్నదాన్ని ఇప్పుడేమన్నాడు అర్థ చమత్కారమే లేకుండా అర్థ చమత్కారమే లేకుండా కేవలం శబ్ద చమత్కారమే ఉంటే దాన్ని పంచమము అధమాధమము అని చెప్పుకోవచ్చు పో అన్నాడు ఉత్తమోత్తమము ఉత్తమము మధ్యమము అధమము అధమాధమము కూడా చెప్పుకోవచ్చు ఐదోది అన్నాడు అంటే అలాంటి వాటికి అవి ఎవరైనా రాస్తారటయ్యా అధమాధముడు అంటే చెప్పాడు దానికి ఏం చెప్పాట ఏకాక్షరా ఒకే అక్షరంతో చెప్పిన శ్లోకాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ముఖ్యంగా మన ఏంది ఈయనవరు భారవి రచించిన శ్లోకాలు ఉన్నాయి అంటాడు చిన్నప్పుడు బట్టి పట్టి ఆ శ్లోకాన్ని భారవి గారు దీంట్లో భారవి ఏంటది కిరాతార్జునీయం కిరాతార్జునీయంలో నకారంతో శ్లోకం ఒకే అక్షరంతో వాటిని ఏకాక్షర శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలను తీసుకుని ఒక నాకు ఒక అర్థం ఇంకో నాకు ఇంకో అర్థం ఇలా చెప్పుకుంటూ రావాలి అలాంటివి పద్యాలు అర్ధావృత్తి యమకము పద్యబంధాలు ఇవన్నమాట పద్మబంధాలు ఇక్కడ ఇచ్చాడు దాదో దుదదుద్దాది దాదాదో దుదదీ దదోహో దుద్దా దుద్దాదం దదదే దుద్దే దదా దదాదో దదహ అని పెట్టాడు శ్లోకం ఒకటి పద్మబంధం అంటే ఏంటండి గురువు గారు అమ్మా పద్మబంధం
పద్మబంధాలు అంటే పద్మాలాగా వేయటం, మోడల్ వేయటం, అక్షరాలు ఇంటించే తిప్పుకుని రావటం. చక్రబంధము పద్మబంధాలని బంధాలు వేస్తారు స్వస్తిక రూపంలో. మామూలుగా అంటే పద్మం ఎలాగైతే రూపంలో ఉంటుందో ఆ మోడల్ ఒక చిత్రం వేసి దానిలాగా అక్షరాలు ఇప్పుడు విటించేటి విటించేటి తిప్పుకుంటూ రావడం అక్షరాలు పద్య శ్లోకంలో. ఎందుకంటే ఇదే శ్లోకం ఉంది కదా, అదే అర్థమైంది. నిశేషం ఈ శ్లోకం ఉంది అనుకుందామండి. నిశేషచ్యుత చందనం స్తనతటం నిర్మృష్ట రాఘవధరో, ఇలాగా ఆ పద్మం ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా రావటం చక్రబంధం. చక్రబంధము ఇవన్నీ గురువు గారు అయ్యా వచ్చారు. విజయశ్రీ గారికి బంధం అంటే అర్థం కాలేదా తల్లి మీకు? కాలేదా చెప్పండి, నిజం చెప్పండి, కాలేదా అయిందా? కాలేదు చెప్పండి. అయితే నేను ఒకటి చూపిస్తా చూడండి, అది చూపించండి. బాగుంది. ద్రక్ష్యామి, దర్శయిష్యామి, దర్శయిష్యామి, ఇది చూడండి. చూడండి, అవునింతియే పైనుంచి ఇట్లా వరుసగా చదువుకుంటారండి, కనిపించట్లే పూర్తిగా. ఉండండి ఉండండి ఒక్క నిమిషం. అవునింతియే గీతలంతియు గీతలన్నయు స్వీకర, మీకు పద్యం మళ్ళీ అర్థం చెబుతాను. ముందు ఇక్కడ పద్యాన్ని చూడండి ఎట్లా ఉందో, వరుసగా రాసుకుంటూ పోతే అవునంతి ఏ గీతలన్నీ స్వీయాకృతిని తప్పి ఏ మృగతృష్ణ వెంట వెంట పరువెత్తి సోలక భాసుర వల భాసుల పరిపూర్ణ నిరుపమ మహస్కర నియతి నిల్పు శుభ చిన్న సారమై శోభావహమ్ములై నిల్చు శక్తిని పొందగ నీదుగు నీదగు దయ తప్ప ఇతరమే తలపగ నట్టి అని చెప్పేసి రాసుకుంటే ఒక పద్యం ఇది. ఈ మధ్యలో చదవండి, పైనుంచి కిందకి డార్క్ అన్నది. అనంత కృష్ణము, మై గుడ్నెస్, అంటే అనంత కృష్ణ అనే వారు రాసిన భాస్కర శతకంలో ఒక పద్యం ఇది. ఆ పద్యాన్ని నేను ఇట్లా బంధంలో పెడితే నా పేరు ఇట్లా కనపడుతుంది. ఈ నిలువుగా మొత్తం చదివితే వచ్చింది అనంత కృష్ణ భాస్కర శతకం అని వచ్చింది. కానీ మీరు దీన్ని పద్య రూపంలో చూసారనుకోండి, మీరు పద్య రూపంలో గనక చూస్తే ఎక్కడ, మీరు పద్య రూపంలో వందో పద్యం కింద చూసారనుకోండి దీన్ని, అప్పుడు మీకు ఇది కనపడదు. అంతే కదా నేను చెప్పాలి. అవును, దీన్ని బంధం అంటారు. ఓకే ఓకే, ఇట్లా రథబంధం అయింది అనుకోండి. ఇగో ఇప్పుడు అసలు పద్యం ఎట్లా ఉంటుంది అంటే, ఒక్క క్షణం, బాగుంది. అనంతకృష్ణ గారు మజాకాన, ఇగో ఇలా ఉంటుంది పద్యం. అవునంతియే గీతలన్నీ స్వీయాకృతిని తప్పి, అంటే మనకు నుదుట గీత రాస్తారు కదండి భగవంతుడు, అవును, ఆ గీతలు పోయి తన స్వీయాకృతిని తప్పి, అంటే అదృష్టమో దురదృష్టమో ఏదుంటే అది పోయి ఏ మృగదృష్ట వెంట పడి పరిగెత్తనీయకుండా సోలక భాసుర పరిపూర్ణ నిరుపమ, భాసుర పరిపూర్ణ నిరుప మహస్కర నియతి నిలుపు, అంటే ఎంతో అద్భుతమైన స్థితిలో నిలిపేటటువంటి, వేరే వాళ్ళతో పోలిక లేకుండా ఉండేటటువంటి అహస్కర తేజస్కరమైన నియతిలో నిలిపే శుభ చిన్న సారములైనటువంటి శక్తిని ఎవరైనా పొందాలంటే నీదగు దయ తప్ప ఇతరము తలపదు, నాకు కనపడట్లేదు ముఖ్య గుణములాగా. ముచ్చట నుదుట వ్రాయక మునుపు దేవా, ఏదో పిచ్చిరాత రాయడానికి ముందే దేవుడా, నతులు కొని నా నమస్కారాలు స్వీకరించి సమ్మతిని చూపు అతులితముగా, లెక్క లేకుండా నాకు సమ్మతిని చూపించు. భాస్కరాదిత్య గురుని సంజ్ఞ భక్త వరద దివసకర వరేణ్య సవిత తిగ్మ కిరణ అన్నది పద్యం. దీన్ని రథబంధంలో వేస్తే ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది ఇంకంతే, బంధం అంటే తెలిసిపోయింది కాబట్టి మిగతా కథ గురువు గారు చెబుతారు. ఇలాంటివన్నీ పద్మబంధాలు సర్పబంధాలు రకరకాల బంధాలు, అంటే ఆ రూపం వేసి ఇక్కడ ఆ రూపం తయారు చేసి ఒక వస్తువు వేసి దానిలో అక్షరాలను నింపుకుని జాగ్రత్తగాను పెడితే ఎలా వస్తే చూపించే వాటిని ఆ బంధాలు అంటారు.
ఇవన్నీ కూడా ఇలాంటి ఇలాంటి పద్మబంధాలు మరి ఇవన్నీ కూడాను అర్థవృత్తాలు ఏకాక్షరాలతో రెండు అక్షరాలతో ఉండేవి ఒక అక్షరంతో ఉండేటువంటి ఇవన్నీ కూడాను కేవలంగా అధమాధమం కిందకు వస్తాయి. అక్కడ అర్థ చమత్కారం అసలు ఉండనే ఉండదు. అక్కడ కేవలంగా శబ్ద చమత్కారమే కనబడుతుంది కనుక అది అధమాధమము అని కూడా చెప్పుకోవచ్చు మనము. ఐదవది అని చెప్పాడు ఆయన. ఇక్కడ ఈ ప్రకారంగా మనకి ఒక్కసారి సింహావలోకనం చేసుకున్నట్టయితే చరిత్ర చరణం కాకుండా సింహావలోకనం చేసుకున్నట్టయితే మొదటిది ఉత్తమోత్తమ కావ్యం అంటే కేవలము మాత్రమే ఉండి చమత్కారంగా వచ్చేటువంటి దాన్ని ఉత్తమోత్తమమైంది. రెండోది ఉత్తమము అంటే అక్కడ ధ్వని అప్రధానమయ్యి చమత్కారం వచ్చిన దాన్ని ఉత్తమము అన్నారు. తర్వాత మూడవది మధ్యమ కావ్యము అన్నాడు. మధ్యమ కావ్యం అంటే ధ్వనిని కన్నా వాచ్యార్థం ఎక్కువగా వస్తే మధ్యమ కావ్యం అన్నాడు. తర్వాత చతుర్థము చతుర్థానికి వచ్చినప్పుడల్లా వాచ్యార్థానికన్నా శబ్దార్థం ఎక్కువగా కనపడితే అది చతుర్థం అన్నాడు. పంచమం అసలు వాచ్యార్థం లేకుండా శబ్దార్థమే శబ్దజ్ఞానమే ఎక్కువ కనపడితే శబ్ద సౌందర్యమే ఎక్కువ ఉంటే అధమాధమం అని చెప్పాడు. ఈ విధంగా నాలుగు రకాలు చెప్పినప్పటికీ ఐదోది కూడా ఉంది అని చెప్పి చెప్పలేదు సార్. ఈ విధంగా ఐదు కావ్య లక్షణాలు కావ్య భేదాలు ఆయన ఐదు రకాల కావ్య భేదాలు చెప్పాడు. ఇక్కడితో ఆపుకుందాము. స్వస్తి స్వస్తి నమస్తే.